బిగ్ బాస్ హౌస్లోకి ఒక బ్యూటిఫుల్ డాల్ లాగా అడుగుపెట్టింది ప్రియాంక సింగ్. తనని చూసిన ఎవరైనా సరే తన అందానికి ఫిదా అయిపోవాల్సిందే. అయితే స్టార్టింగ్ వీక్స్లో చాలా స్ట్రాంగ్గా మాటకు మాట చెప్తూ తను ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ స్టాండ్ తీసుకునేది. కానీ ఆ తర్వాత ప్రియాంక సింగ్ కొద్దిగా సేఫ్ గేమర్ లాగా మారిపోయింది. అయితే నామినేషన్స్లోకి రాకుండా తనను తాను ఇంటి సభ్యుల్ని మంచి చేసుకుంటూ కాపాడుకోవడం, ఆ తర్వాత తన వంతు ఆటను ఆడుతూ ఉండడం, ఇలాగా రకరకాలుగా ఆఖరికి బిగ్ బాస్ సీజన్లో 15 వారాల గేమ్లో 13 వారాలను పూర్తి చేసుకుని 14వ వారానికి అడుగుపెట్టే ముందే ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్న క్రమంలో మానస్ను పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పింకీ. అయితే పింకీని చూసిన మానస్ కూడా కళ్ళంబెట నీళ్లు పెట్టుకున్నాడు. సాధారణంగా మానస్ ఎక్కువగా కంటతడి పెట్టుకోడు, కానీ మానస్ ఒక్కసారిగా పింకీని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే మానస్తో పాటుగా కాజల్, సిరి అలాగే సన్నీ కూడా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టారు. అయితే పింకీ వెళ్లాల్సింది కాదు అని, తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ అన్నారు. అంతేకాకుండా ఇక్కడ నిజం చెప్పాలంటే పింకీ కొద్దిగా ఫిజికల్ టాస్క్ ఆడినప్పటికీ కూడా తను మానస్ ఫ్యాన్ బేస్ని బేస్ చేసుకుని బహుశా టాప్ 6 లెవెల్కి కానీ వీలుంటే టాప్ 5 కూడా వెళ్ళుండేది. కానీ సగానికి సగం రోజులు ఆమె టాస్క్ ఆడకుండా కేవలం మానస్ను మాత్రమే ఫోకస్ చేయడంతో ఇక చివరాఖరికి మానస్ వల్ల కూడా తను సేవ్ అవ్వలేకపోయింది. ఎందుకనంటే తను గేమ్ అనేది కరెక్ట్గా ఆడలేకపోయింది. అయితే మానస్ కూడా పింకీ విషయంలో కొద్దిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ని అయితే ఎక్కువగా మనకి చూపించడం జరిగింది. దీనికి గల కారణాలు అనేకం కావచ్చు, కానీ పింకీ విషయంలో మాత్రం మానస్ కొద్దిగా నెగిటివ్గానే ఉన్నట్టు అనిపించింది. ఏదేమైనప్పటికీ పింకీ వెళ్ళిపోతుంటే మాత్రం ఇంటి సభ్యులందరూ కూడా బాధపడడం జరిగింది. ముఖ్యంగా మానస్, సన్ని, కాజల్, సిరి వీళ్ళ నలుగురు మాత్రం ఎక్కువగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.